చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయినారు. 30 ఏళ్ళ వయసులో బోధ వద్దిన 1964లో కీలక నామ పుణ్యము కార్తీక నాడు. ఆనాడు నుంచి నన్ను తన బిడ్డలతో సమానము చూసినాడు మా తల్లి నరసమ్మ. ఆ విధంగా నన్ను చూసింది. నాకు ఏ భోజనం పెట్టాలి, ఆ భోజనం పెట్టినారు. ఊరికి వచ్చి దర్శనం చేసుకొని పోవాలంటే 4 దినాల దాకా ఇడిసేది లేదు. ఉండప్ప పోదు ఉన్న నిడిసేది లేదు. కానీ మా తల్లిదండ్రులు కూడా నాకు ఈ విధంగా పోషించలేదు, మరి భోజనం పెట్టలేదు. వీళ్ళతోనే తిన్నంత భోజనము మా తల్లిదండ్రులతో తినలేను. ఎక్కడ తినలేను. ఎక్కడ పోతే 56 యాత్రలకు చేసినట్టు దాన్ని అంటే తీసుకొని, ఎక్కడ పోతే 56 పూజలు చేసినాడు ఎంత తీసుకొని పోయినాడు. ఏం లేదంటే ఒక 10 పెళ్ళిళ్ళు చుట్టాలు పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళిళ్ళ కూడా ఇడిసిలేడు తీసుకొని పోయిందండి అంట. కానీ ఇటువంటి తల్లిదండ్రి నాకు దొరకలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నా జన్మంలో మరవలేను. నా జన్మం పవిత్రమైంది, నాకు నిర్ధారమైంది. అంతేగా చెప్పినాడు ఒక్క సూచన చూడప్ప మొట్టం ఒకటే 56 యాత్రలు ఎదిగితే యా మందిరం చెప్తే రాత్రికి ఏం చెప్పినాడేమో, యా యాత్ర వండుకుంటే ఏం చెప్పినాడేమో, యా గుళ్ళ వండుకుంటే రాత్రికి ఏం బోధలు చేసినాడేమో. నిజమైన బోధలు చేసినాడు, అపంద బోధ లేదు. ఆ యొక్క నిజమైన బోధ ఎవరికి తెలియలేదు. అందుకే ఇటువంటి తల్లిదండ్రులు నాకు లేదు. నా జన్మలింగ దొరకరు. కానీ వేరే వాళ్ళకు కూడా ఇటువంటి తల్లిదండ్రులు దొరుకుతారో లేదో అది ఒక్కటే నిర్ధారణ చెప్తాడు. పుట్టుకిట్టు లేకుండా ఎవరు చూడకున్నాడు కూడా. మరి రాలేదు వాళ్ళ నొప్పి చేసుకుంటే నాకు దుఃఖం వస్తే చెప్పని కాదు. ఏమో గురువులు ఇప్పుడు పోటుగా ముఖ్యం ఒక్కటి చెప్తా. ఇప్పుడు అమ్మది పూజ ఉండేది వచ్చిన మందిరం. ఇటువంటి పూజలకు మా నాయన ఎన్నో పూజలు దొరకపోయినాడు.
తోలకపోతే అక్కడ పూజలు చేస్తానంటే ఆ యొక్క పూజలకు వచ్చిన భక్తులు ఒకరొకరు గురుకట్నము 100, 1000, 500 గురుకట్నాలు పెట్టినారు. ఎన్నో జాగాలు రైచూరు, ఎంగనూరు, గద్వాల, సికింద్రాబాద్, హైదరాబాద్ పెద్ద పెద్ద పెద్దోళ్ళతో పూజలకి దొరకపోయినాడు. అక్కడ పోతే అందరికీ గురుకట్నాలు పంచుతారు. నల్లయారు హైదరాబాద్లో గురుకర్ణాలు పెడతాడు, వాళ్ళకి 1000 లెక్క లేవు. 200 కన్నాడు గురు మందిరం. ఆ విధంగా కూడా మనము ఇంతవరకు ఈడ మన దాంట్లో ఎవరు తెలుసుకోలేదు, ఎవరు చెయ్యరు. ఈనాడు చేస్తే అందరికీ నమస్కారము, చాలా మంచిగా ఉంటుంది. ఎట్లా ఏ పూజనే నడవాలి, మనమందరం పూజకు రావాలి. మరి గురుకట్నాలు తోచినంత పెట్టాలి, అవి విరాళాలు కావు, విరాళాలకు లెక్క కావు. విరాళకి ఇచ్చుకొచ్చేవి రాసుకుంటారు, కానీ కట్నం ఇచ్చింది రాసుకున్నది గురుకు. గురుకట్నం మానద్దని గురుకట్నం రాసుకుని లేదు. మనం కూడా ఈనాటి నుంచి ఎప్పుడైతే అప్పటి పల్లెలు ఏ శిష్యులు వస్తారంటే వాళ్ళు గురు లాగారి పూజల గురుకట్నాలు అందివారే మనం చెయ్యాలి. అదే మనకు ఒక ధర్మము, గురు ధర్మము. అది పెద్ద సేవ అనుకోవాలి. మరి ఊగ మనం ఊస్తుమి, ఇంత పూజ చూస్తుమి, భోజనం చేస్తుమి, చెల్లలు కప్పుకొని పోతే లాభం కాదు. గురువుని ఒక బాకి తెచ్చుకోవాలంటే ఊగ తెగదు, 7 జన్మల వరకు తెగదు. ముఖ్యమైన శిష్యునికి, ఆ గురు శిష్యునికి అయితే అప్పుడు తెగిపోతాడు తెలుసా. భక్తి గల శిష్యునికి అటువంటిది, గురు శిష్యు అంటే మామూలు కాదు. ఎన్నో జన్మల పుణ్యశేషం వచ్చిన జన్మని ఈనాడు కాల్చి మజ చేసి తూలిపెట్టినాడు. ఏమి లేకుండా ఈడు లేకుండా కాల్చి తూలిపెట్టినాడు. అదే నీ దానం కావాలి మానవునికి. ఊగ మేము గురుబోధ వందినాము అని మనం గురువుని మరిస్తే కాదు. గురుమంత్రము ఎంత, గురుమంత్రము ఎల్లకాలము గుణించాలి. ఏమిటితోనే గుణించాలి, అది గురురాశ్యం. అందుకే గురుమంత్రము ఎల్ల వేళ ఎల్ల కాలాల ధ్యానించవలయము. ఇప్పుడు గురుమంత్రం ఎల్ల కాలం ధ్యానించినట్లయితే కూడా ఈ కరోనా రోగం రాదు మనకు. కరోనాకు నిరోధకం మంత్రం ఇది గురుమంత్రం. ప్రతినిత్య గురుమంత్రం ధ్యానించమని మనకి కరోనా రోగం రాదు. ఇది నిర్ధారణ చెప్తాను. గురుమంత్రం మరిచినాక కరోనా రోగం వస్తుంది. గురుమంత్రం ప్రతినిత్యం ప్రతి ఏళ్ళ ప్రతి నిత్య ధ్యానించండి గురుమంత్రం. ఆ కరోనా ఈడ ఉంటే హాట్లు అట్లా చూసుకుంటూ పోతుంది, వాయపు వాడాలంట, ఇక్కడ రాదు, అసంటిది ఉండదు. కానీ ఇంత మనము నేను చెప్పే తింటే ఏదానికి దాన్ని మనం గురు పూజలకు వచ్చినప్పుడు గురుకన్నం మాత్రం తప్పక గురువుకు ఆర్పించాలి. మంచి కాయ కర్పూరం తీసుకొని రావాలి. ఎందరో వస్తారు, కాయ తెచ్చుట్టాడు కర్పూరం ఆకే పోయినాడు, నాకుదే టెంకాయలు సరిపో. భక్తులను గట్టి అన్ని తెచ్చే ఒక ట్రాక్టర్ కడితే టెంకాయలు పడతాయి. ఎవరు అంత తెచ్చేటోడు ఎవరో పెంచేటోడు, కానీ గురువుని మాత్రము మంచి చేసుకున్నప్ప అతను సేవ చెయ్యాలి. వాళ్ళు లేరంటే కాదు, వాళ్ళు ఉన్నట్లనే గురు మరి గురుపత్ని అంటే తల్లిదండ్రులు. మన తల్లిదండ్రుల కన్నా అధికమైనోడు, మన తల్లిదండ్రులను ఆదరించిన ఓడే, మనల్ని ఆదరించిన ఓడే. జయ గురుదేవ సత్సూర్ మహారాజ్కి జయ.